జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. ప్రజలకి సంబంధించి అన్ని విధాలుగా, పేదలకు సంబంధించి అలాగే పేద వర్గాలకి అన్ని వర్గాలకు సంబంధించి అన్ని విషయాల్లో కూడా ప్రజలు ఈ రోజు సంతోషంగా ఉన్నారు. జరగబోయే ఎంపీ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జరగబోయే ఎంపీ ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ మంచి మెజారిటీ గెలుస్తుంది. అంటే వ్యతిరేకత ఏం లేదంటారా? ప్రజల్లో ఏం వ్యతిరేకత లేదు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7 గంటలకల్లా పూర్తిగా అందరికి ఇచ్చేస్తున్నారు. ఇళ్ళకి వెళ్ళిపోయి నిద్రపోయి లేవగొట్టి మరీ ఇస్తున్నారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా ఆ విధంగా ప్రజల ముంగిటికి ప్రభుత్వ సేవలు తీసుకుపోయిన చరిత్ర లేదు. కాకపోతే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎక్కడా కూడా గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం దాదాపుగా నాకు తెలిసి ఇంత మొత్తంలో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను కొనుగోలు చేసి వాటిని రోడ్లు అన్నీ మౌలిక వసతి సదుపాయాలన్నీ కూడా సమకూర్చి ప్లాట్లు ఏర్పాటు చేసి కోర్టు కారణాల వల్ల వాయిదాలు పడ్డాయి తప్ప ప్రభుత్వం వాయిదా వేసిందని ప్రజలు అనుకోవడంలా. చంద్రబాబు నాయుడు అనైతికమైన చర్యలు తీసుకొని కోర్టులకు వెళ్ళి కోర్టులో సుప్రీంకోర్టులో కేసేసి ఈ ఏదైతే ప్లాట్లు ఉన్నాయో వాటిని వాయిదాలు వేయించడని చెప్పి నాయకులు ప్రజలకి వివరించడం వల్ల ప్రజల్లో దాని మీద ఎటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏం లేదు. రేపు డిసెంబర్ 25 ఇళ్ల పట్టాలు ఇస్తారన్నారు కాబట్టి డిసెంబర్ 25 ఖచ్చితంగా అన్ని చోట్ల ఇళ్ల పట్టాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. టీడీపీ తరఫున ప్రణబాక లక్ష్మి నిలబెట్టారు, గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏ డిపాజిట్ కూడా రాదండి. అది అంటే బీజేపీ జనసేన పొత్తులో ఉన్నారు. ఏ బీజేపీ జనసేన పొత్తులో ఉన్న పనభాగలక్ష్మి పోటీ చేసిన ఈ తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మంచి మెజారిటీ, గతంలో ఎంపీగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంత మెజారిటీ వచ్చిందో అంత మెజారిటీ ఖచ్చితంగా ఈసారి వస్తుంది. జగన్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్న ఎన్నికలు ఖచ్చితంగా గెలుస్తుంది అంటారా? 100% గెలుస్తుంది, ఎటువంటి అనుమానాలు ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఉన్న పరిస్థితులకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పనితీరుకి ప్రజలు పట్టం కడతారు ఈసారి. అంటే ఇప్పుడు పార్టీని చూసి ఓటేస్తున్నారా, అభ్యర్థిని చూసి ఓటేస్తున్నారా? పార్టీతో పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న పరిపాలన చూసి ఓట్లేస్తారు ప్రజలు. వాలంటీర్ పరిస్థితి బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నారు. ఎవరైతే ఈ రోజులో వికలాంగులు ఉన్నారు, ముస్లివాడు ఉన్నారు, వారు మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిపాలన వీళ్ళు ఇంటి వద్దకే పాలన తీసుకొచ్చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చడం చాలా సంతోషకరంగా మేము వ్యక్తం చేస్తాం. వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బ్రహ్మాండం గెలుస్తుందండి, బ్రహ్మాండం గెలుస్తుంది. టీడీపీ గెలిచే అవకాశాలు ఎంత ఉన్నాయంటారు? టీడీపీ గెలిచే అవకాశాలు లేవండి. ఎందుకంటే వైసీపీ చేసే ఇప్పుడు ప్రజల వద్ద ఏదైతే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ, దాని తర్వాత ఈ ఇళ్ల పట్టాలు కానీ, ప్రజలు కార్యకర్తలు కానీ, వీళ్ళు అప్పుడు మా ఎమ్మెల్యే గారు కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, మా నియోజకవర్గంలో చేసే పనులు అభివృద్ధుల కారణాలను బట్టి మేము ఖచ్చితంగా మా ఎంపీని అభ్యర్థిని మా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే నిలబెట్టారో ఆయన్ని మేము తప్పకుండా గెలుచుకుంటాం. అంటే టీడీపీ ఇప్పటికీ పనబాక్లక్ష్మి గారు 2 సార్లు ఓడిపోయారు, సానుభూతి ఓడింగ్ ఏమైనా గెలిచే అవకాశం? ఎటువంటిది ఉండదండి. సానుభూతి ఓటింగ్ కాదండి? రాదండి. అంటే బీజేపీ జనసేన పొత్తులో ఉన్నారు, ఇప్పుడు బీజేపీ తరఫున ఎవరైనా నిలబెడితే గెలిచే అవకాశాలు ఏమంటారు? సమస్య లేదండి. ఎందుకంటే బీజేపీకి అసలు ఇక్కడ ఓటింగ్ అనేది లేదు. బీజేపీని నిలబెట్టడం, జనసేతనం పొత్తును అవడం కూడా మాకేమి ఇబ్బంది రావండి. అద్భుతంగా ఉంది, వాలంటీర్ వ్యవస్థను బాగా పనిచేస్తున్నారు. అంటే జరగబోయే ఎన్నికల్లో ఎంపీ స్థానం ఎన్నికలు జరుగుతున్నాయి, గెలిచే అవకాశాలు ఉన్నాయంట? ఖచ్చితంగా గెలుస్తారు, ప్రీవియస్ వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువే గెలుస్తారు. మా కాన్స్టిట్యున్సీలో డబుల్ రావచ్చు, ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఓటింగ్. కోర్టులో కేసుల వల్ల డిలే అవుతుంది, కానీ ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి డిలే లేదు. ల్యాండ్ ల్యాగ్ ల్యాండ్ కోసం 8000 కోట్లు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్, దాని గురించి కూడా అన్ని కలెక్ట్ చేసి పెట్టున్నారు. గత ఎన్నికల్లో 2 లక్షల మెజారిటీ వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుందని భావిస్తున్నారు? దానికి డబుల్ రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఈ 1.5 ఇయర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలు లేడీస్కి కానీ, వృద్ధులకు కానీ, పిల్లలకు కానీ అమ్మఒడి అలాంటి చాలా స్కీమ్స్ వచ్చాయి కాబట్టి ఆ ఓటింగ్ ఇంకా డబుల్ అవద్దు, టీడీపీ ఓటింగ్ కూడా చేంజ్ అవ్వద్దు. బీజేపీ జనసేన పొత్తు అనేది వాళ్ళ నాయకుడినే మొన్న బీజేపీ వాళ్ళు వస్తేనే, జనసేన పవన్ కళ్యాణ్ వస్తేనే లోపలికి రానిలేదు గేట్ దగ్గర మినర్వా గ్రాండ్లో. అలాంటిది వాళ్ళ పొత్తు సోమవీర్రాజు మొన్న కూడా క్యాండిడేట్ని డిక్లేర్ చేసామని చెప్పారు. వీళ్ళు క్యాండిడేట్ పెట్టినప్పుడు ఓటింగ్ మాకే పడుతుంది, వైఎస్ఆర్సీపీకే పడుతుంది, జగన్ గారికే పడుతుంది. అంటే తొందరగా టీడీపీ ముందే అభ్యర్థిని ప్రకటించింది పనబాబు లక్ష్మిని, ఆవిడ ఇప్పటికీ 2 సార్లు ఓడిపోయింది, సానుభూతి ఓటింగ్తో గెలిచే అవకాశం లేదంటారా? అదేం లేదు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు జగన్ గారిని చూస్తే ఓటింగ్ పడుతుంది ఫుల్. పరిపాలన చాలా అద్భుతంగా ఉంది, అది వృద్ధా పింఛన్లు కానీ, విద్యా వాలంటీర్ వ్యవస్థ కానీ
సచివాలయ సిబ్బంది కానీ చాలా బాగుంది కాకపోతే అక్కడక్కడ కొద్దిగా లోటుపాట్లు జరిగాయి ఇలా పట్టాలని లేటుగా అయినాయి కానీ ఆ లేటుగా అయినా కూడా సద్దుమునుగు రేపు 25న ఇస్తున్నాడు అంటే ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులో వైసీపీ గెలిచే అవకాశం లేదంటారా ఆల్మోస్ట్ 100% దాని గురించి అనుమానించిన అవసరం కూడా లేదు దాని గురించి అనుమానించిన అవసరం కూడా దాని అసలు ఎలక్షన్ అనే దాన్నే టార్గెట్ ఎవరు పెద్దగా ఏమి ఉండదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన చూసి ఓటేస్తున్నారు అభ్యర్థి అనేది పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ పరిపాలన చూసి ఓటేస్తున్నారు టీడీపీని పరిపాలించిన టీడీపీకి పట్టం కట్టే పరిస్థితి లేదు టీడీపీ ఇంకా లేదు జగన్ పరిపాలన అయితే వ్యతిరేకత ఏం లేదు పెన్షన్ పూర్తిగా పెంచట్లేదు ఇళ్ల పట్ట ఇప్పటికీ 7 సార్లు వాయిదా వేసింది అది జగన్ గారి యొక్క అసమర్థతనం వల్ల కాదు చంద్రబాబు నాయుడు యొక్క కుట్రతోర పరిపాలన వల్ల అది లేట్ జరుగుతూ ఉంది అంతేగాని అతని మీద అసమర్థత అనేది ఏమీ లేదు వ్యవస్థ అంతా బాగానే ఉంది కాకపోతే ప్రతి ఇంట్లో కూడా కొంచెం లోటుపాట్లు జరుగుతుంటే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అందరికి అందుతుంది గత టీడీపీ ప్రభుత్వం అన్నా కూడా గత టీడీపీ ప్రభుత్వంలో ఆ నాయకులు కాడికి పోవాలా జనభూమి కమిటీ తీర్మానం పొందాలని ఉన్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏంటంటే డైరెక్ట్ అప్పుడు సచివాలయానికి పోవచ్చు చిన్న చిన్న చోట నాయకులు చుట్టూ కూడా తిరగాల్సిన పరిస్థితి కూడా లేకుండా పోయింది ఉంది ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి అందులో గెలిచే అవకాశం 100% దాంట్లో లేదు అంత లేదు అయినా కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంత లేదు వాలంటీర్ దేశానికి ఒక ఆదర్శంగా వస్తుంది వాలంటీర్ వ్యవస్థ ఒక దేశంలోనే ఒక ఆదర్శంగా రాబోయే రోజుల్లో వాలంటీర్ వ్యవస్థ అంత ఇతర రాష్ట్రాలలో కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుని అమలు చేసే పరిస్థితికి వస్తుంది అంత విశేషమైన సేవలు అందిస్తున్నారు వాలంటీర్లు జగన్ గారి పైన వ్యతిరేకత ఏం లేదా లేదు ఎక్సలెంట్గా అంటే పథకాలు అవన్నీ కూడా అన్ని ఎలా అనిపిస్తున్నాయి మీకు అసలు బ్రహ్మాండంగా కూడా అనిపిస్తున్నాయి మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు ఆయనే రావాలనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీకు పింఛన్ వస్తుందా వస్తుంది ఇస్తున్నారా టైం టు టైం ఎలా ఉంది గ్రామ వాలంటీర్లు ఎలా చేస్తున్నారు పని బాగానే చేస్తుంటారు టైంకి వచ్చిస్తున్నారా టైంకి వచ్చిస్తారు రూలింగ్ లో ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు రావాల్సిందే వ్యతిరేకత ఉందంటున్నారు కదా మరి వ్యతిరేకత ఉంది కానీ రూలింగ్ లో ఉంది కాబట్టి ఓళ్ళే కంపల్సరిగా వస్తారు ఏమంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారో తెలీదు చెప్పలే తగ్గుతుంది తగ్గుద్ది ఓడిపోవచ్చని చెప్పలేము గెలవచ్చు టీడీపీ గెలిపించే అవకాశాలు అంటే రూలింగ్లో ఉంది కాబట్టి గెలవలేదు